మన్యంలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన కార్యాలయంలో పాడేరు డివిజన్ పరిధిలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఏజెన్సీ ఎన్నికలపై ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్నికల పర్యవేక్షణకు నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించారని, ఎన్నికల సామగ్రి పంపిణీ మధ్యాహ్నం 1:30 పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొయ్యూరు మండలంలోని 2, జీకే వీధి మండలంలో 4 పోలింగ్ కేంద్రాలకు ఈ నెల 15వ తేదీనే ఎన్నికల సిబ్బందిని చేరవేయడం జరిగిందని చెప్పారు. 10 సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఆయా గ్రామాల ఓటర్లకు రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటర్స్ కి మనము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తున్నాము. అలాగే మనకి సుమారు 6000 సిబ్బందిలో 2900 సిబ్బంది మనకు విశాఖపట్నం అనకాపల్లి డివిజన్స్ నుంచి వేరియస్ ఏజెన్సీ మండలాలకి 11 మండలాలకి రావాల్సి ఉంది. కాబట్టి నిన్న చాలా ఎలాబొరేట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వీటి మీద ప్లాన్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి అర్లీ మార్నింగ్ 4 నుంచి సుమారుగా ఒక 80 బస్సెస్లో ఈ సిబ్బంది అంతా తరలించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళందరినీ తరలించడం వల్ల ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరిగిపోతుంది. సెక్యూరిటీకి సంబంధించి మనకి పాడేరు డివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డివిజన్. అందుకనే పోలింగ్ టైమింగ్స్ కూడా ఎస్ఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 PM పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల నుంచి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 2 గంటల నుంచి మనకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి సుమారుగా 2446 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 2446 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 1650 పోలింగ్ స్టేషన్స్లో మన ఓటర్లు కేవలం 200 కంటే తక్కువ మంది ఉన్నారు. అలాగే ఒక 450 పోలింగ్ స్టేషన్స్లో 200 నుంచి 400 ఉన్నారు. మిగతా పోలింగ్ స్టేషన్స్లో 400 నుంచి 650.